అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. విజయవాడ నడి ఒడ్డున ఉండేటువంటి సింగినగర్ కాలనీలో ఉన్నాను. ప్రస్తుతం నేను అందించబోయేటువంటి ఈ కథనం ఒక సామాన్యుడి గుండె సైతం తరుక్కుపోయేటువంటి ఘటనగా కూడా చెప్పొచ్చు. సింగినగర్ అంటే విజయవాడ పరిస్థితే దాదాపు 3-4 రోజుల నుంచి కూడా ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. అయితే ఎక్స్పెషలీ సింగినగర్ కాలనీ అయితే మాత్రం దాదాపు 3 రోజుల నుంచి కూడా దాదాపు సగం లోతు నీటితో ఇక్కడ కొట్టుమిట్టలాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉండేటువంటి బాధితులందరూ. అయితే ప్రస్తుతం నేనున్నటువంటి ఈ ఓ ఇంటి వద్ద ఉన్నటువంటి ఈ తెప్ప, ఇది బోట్ అయితే కాదు, బోటు నుంచి విడదీయబడ్డ ఒక చిన్న పరికరం మాత్రమే, అంటే ఒక బంపర్ లాంటిదని కూడా చెప్పుకోవచ్చు. దానికి కింద థర్మాకోల్ సహాయంతో ఇక్కడ దీన్ని ఇక్కడ ఉండేటువంటి స్థానికులే, అంటే ఈ ఇంటికి సంబంధించినటువంటి స్థానికులే దీన్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అది ఎందుకు అంటే నిజంగానే ఏదైతే ఇప్పుడు నేను చెప్పబోతున్నానో ఈ మాట వింటే ప్రతి ఒక్కరి కంట్లో నీటి బిందువులు, అశ్రువులు రాలక తప్పదు. ఎందుకంటే ఓ మృతదేహం ఇంట్లో ఓ వృద్ధురాలు మృతి చెంది దాదాపు 1.5 డే గడుస్తుంది. గుండెపోటుతో మృతి చెందినటువంటి ఆమెకు ఎటువంటి సహాయం కూడా అందజేయలేదు. ఈ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులకి ప్రభుత్వ సహాయం ఏమీ అందలేదు అని చెప్పి కూడా ఈ సదరు బాధితులు సింగినగర్ మెయిన్ ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చి ఆర్టీవీతో మొరపెట్టుకుంటే ఆర్టీవీ కూడా వాళ్ళతో పాటే ప్రయాణం చేస్తూ కూడా ఇక్కడ ఏదైతే తాత్కాలికంగా రూపొందించబడ్డటువంటి ఈ తెప్ప సాయంతో మృతదేహాన్ని బయటికి తరలించడానికి కూడా ఆర్టీవీ కూడా సహాయం చేయడానికి ముందుకొచ్చిందనే చెప్పొచ్చు. అన్న ఏం జరిగింది? అన్న ఏం జరిగింది? ఎవరు లేరా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు? అన్న చెప్పండి ఏం జరిగిందమ్మా? అతను ఎవరు రావట్లేదండి మా దగ్గరికి. అసలు బాగోలేదు మనిషికి, ఒక పైకి కట్టేసి చూద్దురండి. రండమ్మా. అంటే ఫస్ట్ బాగలేకుండా ఉండేటప్పుడే కూడా డాక్టర్ల దగ్గరికి ఎవరు రాలేదు. చెప్తానే ఉన్నా మేము అందరం సాయం చేయమన్నాం, అస్సలు ఎవరు సాయం చేయలేదు. సో ఇక్కడ ఈ ఇంట్లోపలికి కూడా నేను ప్రవేశిస్తున్నాను. దాదాపు నిన్న అయితే మాత్రం దాదాపు ఈ గోడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఎత్తు వరకు అంటే గోడలో దాదాపు మోకాలు ఎత్తు వరకు, ఇంటి లోపల మోకాలు ఎత్తు వరకు, నడుము వరకు కూడా వాటర్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇక్కడ ఈ ఇంట్లో ఆమె నిజంగానే కొద్దిగా హెల్త్ బాగలేకపోవడంతో కూడా సహాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఎవరూ రాలేదని చెప్తున్నటువంటి పరిస్థితి. సో దాంతో చేసేది ఏమీ లేక ఆమె తన తుది శ్వాస విడిచింది. సో ఆమె మృతదేహాన్ని కూడా ఇక్కడ నీటితో మునక్కుండా పైన తాళ్ల సహాయంతో ఓ బెడ్రూమ్లో ఎంత పై భాగం వరకు కట్టు ఉంచారో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే 2 బెంచీల సహాయంతో, దానిపైన ఒక టేబుల్, అదేవిధంగా కర్రల సహాయంతో మృతదేహాన్ని పైన ఉండేటువంటి పిల్లర్కి ఒక తాళ్లను కట్టి కూడా చాలా క్లియర్గా నీట తడవకుండా మృతదేహాన్ని భద్రపరుచుకున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ మృతదేహాన్ని కూడా తరలించడానికి కూడా ప్రభుత్వం సహాయం అందించడం లేదు అనేది బాధితుల యొక్క సమస్యగా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏమైందమ్మా? అంటే ఫస్ట్ చికిత్స కావాలి అని చెప్పి కూడా, అంటే వరద వానబడినప్పుడు కూడా అడిగారు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి? అడిగామండి. ఎవరు సాయం చేయలేదు, ఎవరు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. ఎప్పుడు ఆమె చనిపోయింది? ఎప్పుడు చనిపోయింది? ఓకే. సో అది దాదాపు ఆమె మృతి చెంది 1 డేకి పైగా గడుస్తుంది, అయినా ఇంతవరకు కూడా సహాయం అందడం లేదని బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎట్టకేలకు వీళ్ళు సింగనగర్ ఫ్లైఓవర్ వద్దకి బాధితులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకోవడం, ఆర్టీవీతో వాళ్ళు మొరపెట్టుకోవడంతో వాళ్ళతో పాటు సహాయం అందించడానికి, మృతదేహాన్ని అంబులెన్స్ వద్దకు చేర్చడానికి కనీసం NDRF సిబ్బంది కూడా రాకపోవడంతో ఓ తెప్పలాంటి సహాయంతో మృతదేహాన్ని తరలించేటువంటి పరిస్థితికి ఆర్టీవీ కూడా సహాయం అందించడానికి అక్కడికి చేరుకున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.